ఒకసారి కేసు పెట్టినావు ఇవర్ గోల్ పెట్టిరు ఆ కేసిఆర్ పెట్టిండు తిట్టిండని కేసిఆర్ నువ్వు తిట్టినావా ఆ ఆ తిట్టవరే ఆ मन वरंगल्लायर दंपत वरंगल्ला మన ఎవలు లమ్మెడల పొల్ల చదువుకునే పోర్ని ఖరాబ్ చేసిండు దాని మీద మాట్లాడినా మాట్లాడినవను ఇతరు కచ్చను అయ్యల ఆడెల్లో అంటను ఆడే నువ్వు ఎక్కడ చేసినావు ఆడెల్లోకి న్యాయం ఆడెల్ల మీద పోరాడుతదట నువ్వు ఢిల్లీలో పోరాడు వాడు మన అయ్య ప్రగతి భాగం కాదు పోరాడు అయినా నేను ఎవరు రానిస్తా కంచెల్ అయ్యపాయ అంతే చిక్కవరా బాధ్యత పిట్ట సంతోష్ కుమార్ సంతోష్ రావట రామారావు ముఖ్యమంత్రి అయిన కాంచెల్ మాట్లాడతాను ఇయ్యాలే కాదు మన ఊర్లల్లా ఎవర్ని మందలిచినా కూడా ఇట్లా కడుపుకొత్తునే ఉన్నారు మంట అవేదనా మరి అయినా గాని కేసీఆర్ ని గెలిపిస్తారు కదా ఎక్కడ అయ్యపా ఈ దెబ్బతోని కథమే ప్రతిపక్షాలు ఎవరు ఉన్నా రాకున్నా ఆడేళ్ళందరూ ఒకటే నిర్ణయం చేసుకున్నారు ఇలా ఆడేళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రాలేదు మనే మనం వేసుకుందాం మన మనోళ్ళు మంత్రులు ఎవరున్నారు ఆడి మంత్రి ఉన్నది ఆడ ఒక్క నీ కవిత అక్కని పెట్టుకున్నావు ఇవాళ ఉన్నారా ఎమ్మెల్సీ నీ మా మంత్రి పాదం పోతేనే మళ్ళీ ఎమ్మెల్సీకి ఇచ్చే ఎమ్మెల్సీ కవితకు నీకు 4 రోజులు ఉంటేనే నీకు ఎమ్మెల్సీ ఇచ్చే ఈ ఉన్న మంత్రులల్లా ఆడేళ్ళ వాళ్ళు ఉన్నారా నీకెందుకు ఇదంతా ఇవన్నీ చేసుకొని బొనమే పెట్టుకుంటావా ఈ కోట్లు నీ మీద పెట్టుకుంటావా కోట్లు నీ ఎంబడి అత్తయా విలువైనాక ఎందుకు బతుకు అన్యాయం వాళ్ళు కల్వకుంట్లో చేస్తాండ్రు అన్యాయంగా ఎవరు చేస్తలేరు కల్వకుంట్ల కుటుంబమే అన్యాయం చేస్తాంది ఎవరు చేస్తలేరు కల్వకుంట్ల కుటుంబం అంటే అన్యాయం పాపం కేసీఆర్ నుంచి ఇప్పుడు అనద్దు తనకు తెలియకుండా ఇవన్నీ చెప్తాను బయట బయటనే చెప్తాను ఇప్పుడు తెలుస్తాను కొంచెం 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 తెలిస్తే ఉన్నది చెల్ల నిర్మో శర్వెనక వాడే శర్వెనక తెలియకుండానే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఎప్పుడైతే కవిత అక్కకు లిక్కర్ క్యాస్ ఈ క్యాంప్స్ వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి తిండి ఎక్కడిదిగా తిండి లేదు ప్రగతి భవన్ లా మీటింగులు పెడతాడు ఇది చేస్తే ఏది చేస్తే ఉన్నది నీళ్ళే బయటకు వెళ్ళిపోయా మళ్ళా తెలుసు.